பணிமின் திருவருள் என்னும் அம்சீதப்பைம் பூம்பள்ளியே அணிமென் குழலார் இன்பக்கலவி அமுதுண்டார் துணி முன்பு நால பல்லேழையர் தாமிழிப்புச் செல்வார் மணிமில்னு மேனி நம்மாயவன் பேர் சொல்லி வாழ்வீரோ ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம். மாதா பிதா இவ தயஸ்தனயா விபூதி சர்வம் யதேவ நியமேன மதன்வயானாம் ஆத்யஸ்ய நகுலபதேர் பகுளாபிராமம் ஸ்ரீமத் ததங்கிரியுகளம் பிரணமாமி மூர்னா. சுவாமி நம்மாழ்வார் ఈ చతుర్థ శతకంలో సంసారులందరినీ కూడా ఉజ్జీవించండి, శ్రీమన్నారాయణ యొక్క శ్రీపాదములను ఆశ్రయించి ఉజ్జీవించండి అని తెలియజేస్తున్నారు. ఈ లోకంలో కనపడేటువంటి ఐశ్వర్యములు అన్నీ కూడా అల్పమైనటువంటివే, అస్థిరములైనటువంటివి కనుక వాటిని వదిలివేసి భగవంతుని యొక్క దివ్య పాదారవిందములనే పట్టుకోండి అని తెలియజేస్తూ ఉన్నారు. ఈ ఆత్మలన్నీ కూడా పరమాత్మకు దాసులుగానే ఉండాలి, కానీ ఈ ఐశ్వర్యములకు ఈ సుఖములకు లోబడకూడదు అనే విషయాన్ని కూడా చక్కగా తెలియజేస్తున్నారు నమ్మాళ్ళవారు. సార్వభౌములైనటువంటి మహారాజులే సామ్రాజ్య లక్ష్మిని పోగొట్టుకొని బిచ్చమెత్తుకు తిరుగుతూ ఉంటే ఇక సామాన్యుల మనుషుల గురించి చెప్పవలసిన అవసరం లేదు కదా. గొప్పనైనటువంటి వాళ్లే భిక్షమెత్తుకుంటున్నారు అంటే ఇక సామాన్యుల గురించి ఆలోచించవలసింది ఏముంటుంది? అందుకోసమే భగవంతుని యొక్క దివ్య పాదారవిందములను ఆశ్రయించండి అని తెలియజేస్తూ నమ్మాళ్ళవారు దీనిలో అంటున్నారు కదా, సామాన్యంగా బావిలో పడినటువంటి వస్తువును గేలమేసి తీసినట్లుగా స్వామి నమ్మాళ్ళవారు ఈ సంసారంలో మునిగిపోయినటువంటి జీవుడు ఏ ఏ విషయాల యందు ఆసక్తిని పెంచుకొని ఏ ఏ మత్తులో పడి తాను లేవలేకుండా ఉన్నాడో అలాంటి విషయాలను వాటిలో ఉన్నటువంటి లోపాలను చక్కగా బాగా ఎక్కువగా తెలియజేస్తున్నారు ఈ పాశ్రంలో. సహజంగా మనిషికి ధన వ్యామోహమో లేదో స్త్రీ వ్యామోహమో లేదో తిండి వ్యామోహమో అని ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యామోహం ఎక్కువగా ఉంటూ ఉంటుంది కదా. ధన వ్యామోహంలో పడినటువంటి వాడు తన ఆరోగ్యాన్ని గుర్తించకుండా ఎప్పుడూ కూడా ధనాన్ని వెచ్చించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక స్త్రీ వ్యామోహంలో పడినటువంటి వాడు తానెవరో ఏమిటో కూడా తన హోదాని కూడా మర్చిపోయి దిగజారిపోతూ ఉంటాడు. అందుకే నమ్మాళ్ళవారు పై పై భోగాల గురించి కూడా కాకుండా లోపల అనుభవించేటువంటి సుందరాంగనుల యొక్క గాఢాలింగముల గురించి కూడా ఇవి కూడా అశాశ్వతములే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఈ పాసురంలో. పణిమిన్ తిరువరుళ్ళెన్నం అంజీదప్పైంపూం పళ్ళి అణిమెన్ కుడలార్ ఇన్బక్కలవి అముదుండార్ తుణిమున్బునాల పల్లేళయర్తాం ఇళప్పిస్ செல்வர் మణిమిన్నమేని నమ్మాయవన్ పేరు சொல்லி வாழ்வினோ. రాజు రాజ్యాన్ని పరిపాలన చేసేటప్పుడు రాజు అతి సుందరులైనటువంటి వారిని, మంచి కొప్పుగలిగినటువంటి వారిని, స్త్రీలను పుష్పశయ్య మీదకి దయచేసి రండి అంటూ వారిని ఆహ్వానిస్తూ ఉంటే ఈ స్త్రీలు వారి యొక్క సౌందర్యానికి మరింత మెరుగులు దిద్దుకుంటూ ప్రణయ కలహాన్ని చూపిస్తూ ఉన్నారట. చూపిస్తూనే వారు రాజుగారికి మరింత కోరికను పుట్టించి ఇలాగ సంభోగ సుఖాన్ని అనుభవింపచేస్తూ ఉన్నారట ఈ స్త్రీలంతా కూడా. అలాంటి స్త్రీలే ఇక రాజ్యం పోయిన తర్వాత, రాజుగారు రాజ్యభ్రష్టుడైన తర్వాత కట్టుకోవటానికి బట్ట కూడా లేకుండా రోడ్డు వెంబట తిరుగుతూ ఉంటే ఆ రాజును చూసి కూడా ఈ స్త్రీలు పట్టించుకోకుండా ఉన్నారు. ఇలా పట్టించుకోకుండా ఉండడాన్ని కూడా ఈ రాజు అనుకుంటాడట, ఇది ప్రణయ కలహమే కాబోలు అని అనుకుంటూ మరల మరల మరి ఎప్పుడైనా పిలుస్తారేమో అన్నట్లుగా
వారి ఎదురుగుండానే రోడ్డు వెంబట కట్టుకోవడానికి బట్ట లేకుండా కూడా తిరుగుతూ ఉంటూ ఉంటాడట ఆ రాజు. ఇది ఈ లోకంలో ఉండేటువంటి ఐశ్వర్యం యొక్క స్థితి. ఏమంటే ఇది వరకు గొప్పగా అనుభవించినటువంటి వాడే, కానీ ఈరోజు తానికి కట్టుకోవడానికి బట్ట లేకపోయినా కూడా ఆ స్త్రీలు అయ్యో పాపం ఇద్దామనేటువంటి చాలి కూడా లేకుండా వారు ఆ రాజు గురించి కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్నారు అన్నమాట. ఇలా ఉంటుంది, అదే చెప్తున్నారు. పనిమిన్ తిరువరుల్ ఎన్నం అంజీద పైంపూం పళ్ళి అణిమెన్ కుడలార్ ఇన్బక్కలవి అముదుండార్. అందమైన చల్లని పాన్పుపై పవళించి అనుగ్రహించండి అని అంటూ ఈ అందమైనటువంటి స్త్రీల కలయికలోనున్నటువంటి ఆనందానుభూతిని తెలియజేస్తున్నారు. చక్రవర్తి రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు ఎంత గొప్పనైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నాడో ఆ విషయాన్ని తెలియజేస్తున్నారు. పూర్వం అందగత్తెలైనటువంటి స్త్రీలు చక్కని శయ్యను చూపిస్తూ రాజుగారిని రండి దయచేయండి అంటూ ఆహ్వానిస్తూ ఉండేవారట. కానీ బట్టరు వారు అంటారు కదా, రాజుల్ని స్త్రీలు దయచేయమని చెప్పడం కాదు, రాజులే తమ సర్వస్వాన్ని ఈ స్త్రీలకు అప్పచెప్పేసి ఆ స్త్రీలు శయ్యపై ఉండగా రాజు క్రింద నిలబడి వారికి విధేయుడై మీ మనసులో మాట ఏముందో చెప్పండి అని అడుగుతూ ఉంటారట. ఇదే కదా ప్రేమకు పరాకాష్ట అని అంటారు. ఎందుకంటే ఇంత గొప్పనైనటువంటి మహారాజు ఇంతకు దిగజారుతాడా అనంటే ఇదే ప్రేమకు పరాకాష్ట అంటారు. అంతేకాకుండా ఎంతటి వారైనా కాంతకు దాసులే అని అంటారే. అలాగే ఒకనాడు తొండరడప్పుడు ఆళ్వారనేటువంటి మహానుభావులు కూడా భగవంతుని యొక్క నిత్య కైంకర్యం చేసినటువంటి వాడే అయినా మాయకు లోబడి ఒకనాడు కాంతకు దాసులే ఉన్నప్పుడు అమ్మ యొక్క కటాక్షం చేత మరలా తిరిగి ఆ భగవంతుని యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందగలిగారు. అంటే భగవంతుని యొక్క అనుగ్రహం, భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామస్మరణ చేసేవారు ఎప్పటికైనా భగవంతుని యొక్క కృపకు పాత్రులు అవుతారు అని తెలుస్తోంది. ఈ రాజు కేవలం భగవద్జ్ఞానం కలిగిన వాడై ఉండి కాంతాలోలసుడై ఉన్నాడు. ఇలా ఉంటాని చూసి రాజ్యంలో సహజంగా రాజ్యంలో రాజుగారు వస్తున్నారహో అనగానే అక్కడ ఉన్నటువంటి రాజ్య ప్రజలందరూ కూడా ఒక క్రమశిక్షణలో నుంచోడమో లేదా వంగోని నమస్కరించడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కానీ ఈ స్త్రీ దగ్గరికి, ఈ కాంత దగ్గరికి రాజుగారు వస్తున్నారు అంటే ఆ వస్తున్నారనే విషయాన్ని కూడా తెలిసి ఆహ్వానిద్దామని కూడా లేకుండా ఈ కాంత తన సౌందర్యానికి మరింత మెరుగులు దిద్దుకుంటూ ఈ ప్రణయ కలహాన్ని చూపిస్తూ ఉంటుందిట. ఇలా ప్రణయ కలహాన్ని చూపిస్తూ ఉంటే రాజుగారు అనుకుంటారు, బహుశా నాదే తప్పేమో అనుకొని నాదే తప్పైపోయింది అంటూ ప్రాధేయపడుతూ ఆమె పాదాలు పట్టుకుంటారు ఆయన. ఇక్కడ కాంత దగ్గర ఏకాంతంలో పాదాలు పట్టుకోవడమే ఇదికి ప్రేమకు పరాకాష్ట అని అంటారు. ఈయన రాజుగారి కాళ్ళు ఎప్పుడు పట్టుకుందామా అని ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రాజుగారు ఏకాంతంలో ఆ కాంత కాళ్ళు పట్టుకుంటూ ఉంటారన్నమాట. కానీ రాజ్యం పోయిన తర్వాత ఈ కాంతలు ఆ రాజ్యందు ఎలాంటి నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నారో చెప్తున్నారు నమ్మాళ్వారు. తుణి మున్బునాల పళ్ళేళియర్తాం ఇలప్పి సెల్వర్. కట్టుకోవటానికి బట్ట కూడా సరిలేకపోయినా చెప్పలేనటువంటి స్త్రీల దగ్గరకు ఎగతాళి చేస్తున్నా సరే మరీ మరీ వెళుతూ ఉంటాడు ఈ రాజు. ఇక రోజులు మారిపోయాయి. ఈ రాజుకి రాజ్యం పోయింది, సంపదంతా పోయింది. ఇంకా వీరు ఏం చేయాలి? అయ్యో పోయిందే అని బాధపడుతూ కూర్చోవడం కాకుండా ఆయన స్త్రీలపై ఉన్నటువంటి వ్యామోహం చేత, ఇదివరకు తాను వెళ్ళినటువంటి వాడే ఉండటం చేత ఆ సుందరీమణులను మర్చిపోలేక వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటూ వెళుతూ ఉంటాడు. కానీ వెళుతున్నప్పుడు ఈ రాజుగారి గురించి అనాకారి అని, అసమర్థుడు అని అనేకమైనటువంటి పరాభవాలు చేస్తున్నప్పటికీ కూడా అలాంటివి ఏమీ లెక్క చేయకుండా ఇదివరకట్లో ప్రణయ కలహంగా ఇలాగ మురిపంగా తిడుతూ ఉండేవారు కదా, అలాగే తిడుతున్నారు కాబోలు అనుకుంటాడే. కానీ అయ్యో ఇదివరకు నా దగ్గర సంపద ఉంది కాబట్టి వీరు ఆశించి ఆ రోజు నటన చేశారు అని వారిని ఏమాత్రం ఆలోచన చేయకుండా ఇంకా ఎంత పరాభవించినప్పటికీ కూడా వారి వెంట పడుతూనే ఉంటాడట ఈ రాజు. ఇది ఈ లోకంలో ఉండేటువంటి సంపద యొక్క దుస్థితి అని అంటున్నారు నమ్మాళ్వారు. అందుకే భగవంతుని యొక్క దివ్య పాదారవిందములను ఆశ్రయించండి అని అంటారు. ఇలాగ మానవ శరీరం
చాలా లోపభూయిష్టమై ఉంటుంది. మరి ఈ విధంగా మానవ శరీరం చాలా లోపభూయిష్టమై ఉంటుంది. అందుకనే భగవంతుని యొక్క దివ్య పాదారవిందములను ఆశ్రయించండి. ఆయన తిరుమేని దివ్య మంగళ విగ్రహ స్వరూపం చెప్తారు కదా, అప్రణకాత్ సర్వయేవ సువర్ణ అని, సర్వము సువర్ణమయమే ఉంటాడు ఆ భగవంతుడు. ఆయన నమ్మిన వారికి వమ్ము చేయడు, ఈరోజే కాదు ఎప్పుడూ కూడా. కోరుకోవాలే కానీ అందరికీ కోరికలు తీర్చే కొంగు బంగారమై ఉంటాడు ఆ భగవంతుడు. అలాగా అప్పుజుదైక అప్పుజుదం అని నవనవోన్మేషమై ఆయన ఎప్పటికప్పుడు క్రొత్తగా ఉంటాడు. అలాంటి భగవంతుని సేవించండి. ఆయన చూసిన కొద్దీ చూడాలనిపించేటువంటి దివ్య మంగళ విగ్రహ స్వరూపం ఆయన. మందస్మితేన మధురస్మిత వీక్షితేన బింబాధరేణ అని అంటారు కదా, చక్కని చిరునవ్వుతో ఆయన చక్కగా ఎప్పుడూ చెదరనటువంటి గొప్పనైనటువంటి చక్కని దియదనమైనటువంటి చూపుతో ఆయన మనల్ని కటాక్షిస్తూ ఉంటూ ఉంటాడే. అలాంటి చక్కని తండ్రి ఇలా మన కోసం వచ్చి ఆయన అత్యాస్వరూపుడే మన ఎదుట నిలబడగా ఆయన వంక కన్నెత్తైనా చూడకుండా ఈ అశాశ్వతమైనటువంటి శరీరాల కోసం ఎందుకు ప్రాకలాడుతారు అంటున్నారు నమ్మాళ్ళ వాళ్ళు. మణి మిన్నమేని నమ్మాయవన్ పేరు సొల్లి వాళ్మినో. ఇదిగో మీరు భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలనుకుంటే మీరు ఏం చేయాలి అని అనుకుంటున్నారేమో. మణి మిన్నమేని నమ్మాయవన్ పేరు సొల్లి వాళ్మినో. నీలరత్నములే ప్రకాశించేటువంటి విగ్రహం కలిగినటువంటి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి నామస్మరణ చేయండి అని అంటున్నారు. నామ సంకీర్తన చేసి భగవద్ అనుగ్రహానికి పాత్రులు కండి అంటున్నారు. ఆయన యొక్క శరీరం స్వప్రకాశమైనటువంటి మణివలే, మణికంటే మిన్నగా గొప్పనైనటువంటి కాంతి కలిగినటువంటి శరీరము. మాలే మణివన్న మార్గజినిరాడువాన్ అని చెప్పారు కదా మన గోదమ్మ తల్లి. గొప్పనైనటువంటి శరీరం కలిగినటువంటి వాడు ఆయన. అదే చింత జితంతా స్తోత్రంలో కూడా చెప్తారు, నతే రూపం నచాకారో నయుధాని నచాస్పదం తదాపి పురుషాకారః భక్తానాం త్వాం ప్రకాశసే అని. ఈ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి శరీరం భక్తుల కోసమే అని చెప్తారు. ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా అవతారం చేస్తున్నాడు అంటే భక్తులను అనుగ్రహించడం కోసమే ఆయన అవతారం చేస్తున్నాడు. పురుషోత్తమ, నీ యొక్క దివ్యమైనటువంటి స్వరూపం, నీ యొక్క ఆ దివ్య తేజస్సు భక్తులను అనుగ్రహించగట్టానికే స్వామి అని అంటారు. శ్రీరామాయణంలో కూడా హనుమంతుడు లంకకు వెళ్ళి సీతమ్మ తల్లిని దర్శించిన తర్వాత ఆ చక్కని వార్తను తీసుకువచ్చి శ్రీరామచంద్రుడికి చెప్పగానే వెంటనే ఆయన చాలా ఆనందంతో హనుమంతుడికి ఏదైనా బహుమతి ఇవ్వాలి అని అనుకున్నాడు. ఏమి బహుమతి ఇవ్వాలి అంటే, ఏష సర్వస్వభూతస్తు పరిశ్వంగో హనుమత అని, నాకు సర్వస్వమైనటువంటి ఈ శరీరాన్నే ఇతనికి అందిస్తాను అని హనుమంతుణ్ణి ఆలింగనం చేసుకున్నాడట శ్రీరామచంద్రుడు. ఇలాగా సీతమ్మ దేహాన్ని నా దేహాన్ని కాపాడినటువంటి వాడు హనుమంతుడు కనుక అలాంటి వానికి నా దేహాన్ని అందిస్తాను అంటూ ఆలింగనం చేసుకున్నాడు. అలాంటి శాశ్వతమైనటువంటి గొప్పనైనటువంటి తిరుమేని భగవంతుడిది. చేతన చేతనములకు కూడా ఆధారభూతమైనటువంటి ఆ దివ్య మంగళ విగ్రహ స్వరూపాన్ని మీరు మనసా ఆశ్రయించి తరించండి అని అంటున్నారు. ఆయన మాయావి మాయావి. ఆయన ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని ఉత్తమన్ పేర్పాడి అని అంటుంది కదా గోదమ్మ తల్లి, అలాగే ఆయన యొక్క నామాన్ని పాడండి. మనకి అన్నమాచార్యుల వారు కూడా చెప్తారు, హరినామమే కడు ఆనందకరము మరుగవో 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 మనసా అని చెప్పారు కదా. రుచి మరగాలే కానీ భగవంతుని యొక్క దివ్య నామం ఎంత గొప్పనైనటువంటిదండి. మరల మరల ఆస్వాదించాలి, మరల మరల అనుసంధానం చేయాలి అనిపిస్తూ ఉంటుంది కదా, అంత గొప్పనైనటువంటిది. అలాగే భక్తరామదాసు గారు కూడా చెప్పారు, ఓ రామ నీ నామం ఎంత రుచిరా, ఎంత రుచి ఎంత రుచి ఎంతో రుచిరా, అంటే ఇంత అని చెప్పలేనంత గొప్పనైనటువంటి రుచి కలిగినటువంటిది భగవన్ నామము. అందుకోసమే ఆ భగవన్ నామస్మరణ చేసి ఆ తిరుమేనిని మనసా హృదయంలో నిలుపుకొని భగవన్ నామస్మరణ చేసి భగవద్ అనుగ్రహాన్ని పొందండి అంటూ తెలియజేశారు నమ్మాళ్ళవారు ఈ పాసురంలో. నమ్మాళ్ళవారు దివ్య తిరువడిగలే శరణం. పణిమిన్ తిరువరుళ్ ఎన్నుం ஹம்சீதப்பைம் பூம்பள்ளியே அணிமென் குழலார்
இன்பக்கலவி அமுதுண்ட துணி முன்பு நால பல்லேழையர் தாமிழிப்புச் செல்வர் மணிமில்னு மேனி நம்மாயவன் பேர் சொல்லி வாழ்வீரோ ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம்